హలో, హాయ్, ఐఎమ్ శారదా, వెల్కమింగ్ ఆల్ టు మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్. అందరూ బాగున్నారా? ఓకే, రైట్. మనం లాస్ట్ ఎపిసోడ్స్లో షుగర్ ఏ ఆలోచన చేయడం ద్వారా వస్తుంది, ఎలాంటి ఆలోచనలతోటి అది నివారణ చేసుకోవచ్చు, అవునా, మనం కొన్ని యోగాని, మెడిటేషన్ అని, ఓంకారం చాంటింగ్ అని, మనం నేచర్కి దగ్గర ఉండడం ద్వారా అలా కొంచెం మనము షుగర్ని హ్యాపీ మూడ్లో ఉంటూ స్వీట్ మెమరీస్తో ఉంటుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది అనుకున్నాము. తర్వాత థైరాయిడ్ కూడా ఎందుకు వస్తుంది, మన యొక్క అవునా మన ఆలోచనలన్నీ మనం ఏవేవి చెప్పాలనుకున్నామో అవి చెప్పకుండా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ పైన ఎక్కువ స్ట్రెస్ పడడం ద్వారా థైరాయిడ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుందో చెప్పుకుందాం, సరేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ మనకు కిడ్నీలో స్టోన్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎందుకు ఎలాంటి ఆలోచన ద్వారా వస్తాయో మనం తెలుసుకుందాం. స్పిరిచువాలిటీ ప్రకారము కిడ్నీని ఏమన్నారు తెలుసా? అసలు విజ్డమ్ అని చెప్పడం జరిగింది. విజ్డమ్ అంటే జ్ఞానము, విజ్ఞానము, వివేకం అన్నమాట. అది ఎలా అంటే నేను చెప్తాను. కిడ్నీ యొక్క ముఖ్య పని ఏంటి? వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించడం, అవునా. తర్వాత అది బ్లడ్ కెమికల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ సెల్స్ని, బోన్స్ని హెల్దీగా మెయింటైన్ చేస్తుంది. ఇదంతా మనకు తెలుసు. అయితే కిడ్నీ ప్రతి అవయవం, బాడీ మొత్తంలోని వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించడం అన్నది జరుగుతుంది కదా కిడ్నీస్ ద్వారా. అయితే అది ఎంత జ్ఞానము, విజ్ఞానము, వివేకము, విజ్డమ్, అది ఎంత విజ్డమ్ యూజ్ చేసుకుంటుంది ప్రతి ఒక్క వేస్ట్ పార్టికల్ని బయటికి పంపించడానికి, అవునా? అయితే ఇక్కడ మన విజ్డమ్ ఏంటి అవుటర్ లుక్లో అంటే, మన థాట్స్ మంచి వస్తుంటాయి, చెడు వస్తుంటాయి. మన థాట్స్ని మనం ఫిల్టర్ చేయడం, మన విజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, వివేకం, మన విజ్డమ్ ద్వారా మన థాట్స్ని ఫిల్టర్ చేయాలన్నమాట, అవునా కదా. ఇప్పుడు మనం ఏదన్నా చూస్తే, ఏదన్నా వింటే ఎలా అంటే మనం ఫిల్టర్, మన థాట్స్ని ఫిల్టర్ చేయకుండా రియాక్ట్ అయ్యేది ప్రజెంట్ సిట్యువేషన్లో చాలా అవుతుంది. చూడగానే కోపం వస్తుంది, అవునా, స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, అవునా. అలా మనం ఇమీడియట్ ఎట్లా క్రిటిసైజ్ చేయడం, ఇన్జస్టిస్ జడ్జిమెంట్ ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదనడం, నాట్ ఫేర్ అనడం, అవునా. ఆ సిట్యువేషన్ని మనము మన కామన్ సెన్స్ ద్వారా, మన నాలెడ్జ్ ద్వారా, మన ఎక్స్పీరియన్స్ ద్వారా కరెక్ట్గా అది కరెక్టా రాంగా అని దాన్ని మనం అనలైజ్ చేసి, ఎంతో కొంచెం టైం తీసుకొని అనలైజ్ చేసి మన విజ్డమ్, మన జ్ఞానము, విజ్ఞానము, వివేకాన్ని యూజ్ చేసుకొని ఏదన్నా సిట్యువేషన్ చూసినా విన్నా అంత టైం సమయం తీసుకొని మనం జడ్జిమెంట్ ఇస్తున్నామా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏదన్నా విన్నా, ఏదన్నా చూసినా తొందరగా కోపం రావడమో, స్ట్రెస్ ఫీల్ కావడమో, టెన్షన్ తోటో, టెంపర్మెంట్ తోటో ఇమీడియట్ డిసిషన్స్ తీసేసుకుంటున్నాం. మనం అక్కడ మన కామన్ సెన్స్ని యూజ్ చేస్తున్నామా, మన నాలెడ్జ్ని యూజ్ చేస్తున్నామా, మన ఎక్స్పీరియన్సెస్ని యూజ్ చేస్తున్నామా, అవునా కదా, మన లోపల ఉన్న పవర్ని యూజ్ చేస్తున్నామా, ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట, అవునా కదా. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని 2 నిమిషాలు ఆలోచన చేస్తే మనం ఇమీడియట్ జడ్జిమెంట్ ఇవ్వలేం కదా, అవునా కదా. ఎంత తొందరగా మనం జడ్జిమెంట్ ఇచ్చినామనుకోండి రాంగ్ అని, అక్కడ నిజంగా కరెక్ట్ ఉంటుండొచ్చు, కానీ ఇమీడియట్ రియాక్ట్ అయిపోయి కోపం వల్లనో, స్ట్రెస్ వల్లనో, టెన్షన్ వల్లనో, టెంపర్మెంట్, హై టెంపర్మెంట్ వల్లనో మనము ఒకవేళ డిసిషన్స్ ఇచ్చేసినామనుకోండి, ఇన్జస్టిస్ జడ్జిమెంట్స్ చేసినాం అనుకోండి, ఎదుటి మనిషికి ఎంత సఫరింగ్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ సఫరింగ్ అనేది మనం ఏ విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా హెల్త్ పాడవుతుందో చూడండి. అంటే ఇక్కడ దాని మన జడ్జిమెంట్కు, మన కిడ్నీస్కు రిలేషన్ అన్నమాట. స్పిరిచువల్గా కిడ్నీ అంటే విజ్డమ్ అని చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మన ఆలోచన, అందుకే ఎప్పుడు అంటారు తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని, ఏది దానికి ఇమీడియట్ మనము రియాక్ట్ కారాదు, దాని లోతులు తెలుసుకోవాలి. రియాక్ట్ అయ్యే ముందు లోతులు తెలుసుకోవాలి. లోతులు తెలుసుకొని ఇమీడియట్ రియాక్ట్ అయినామంటే అది లోపల ఉన్న పవర్ యాక్సెప్ట్ చేస్తుందా, మన ఆత్మ యాక్సెప్ట్ చేస్తుందా, చేయదు. ఏదైనా మనము ట్రూత్ కరెక్ట్ ఉంటేనే, అవునా కదా,
యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. తప్పు ఉన్నప్పుడు సఫరింగ్ అనేది తప్పక జరుగుతుంది కదా, ఆ సఫరింగే కిడ్నీ మీద పడుతుంది. కిడ్నీ మీద పడి కిడ్నీకి ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి, కిడ్నీలో స్టోన్ అని వస్తుంది, మనం స్ట్రక్ అయిపోతాం కదా. కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వనప్పుడు రాంగే కదా. అంటే ఇక్కడ అంటాం చూడండి, ఎవరి కోపము వాళ్ళకే శత్రువు. ఎవరి డిసిషన్ రాంగ్ ఉంటే అది వాళ్ళకే రియాక్ట్ అవుతుంది. డిసిషన్స్ కరెక్ట్ ఉన్నప్పుడు, జడ్జిమెంట్స్ కరెక్ట్ ఉన్నప్పుడు అయినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. ఈ విధంగా కిడ్నీలో ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఇది నేను ఇది బేస్ చేసుకొని రామాయణంలో ఒక విషయం చెప్పాలనుకున్నాను. కైక అందరికీ తెలుసు, కైకనేమి అందరూ తిడతారు రాముణ్ణి వనవాసం పంపించింది అని చెప్పి, అవునా? కానీ ఒక్కసారి కైక రామునికి వనవాసం పంపించలేదు అనుకోండి, మనం ఇమీడియట్ జడ్జిమెంట్ ఎలా ఉంటాం, కైక సవతి తల్లి, ఆమె కొడుకు భరతుడు అంటే రాజు కావాలని రాముని పంపించింది సవతి తల్లి అంటాం. ఒక్కవేళ రాముడు వనవాసానికి వెళ్ళలేడు అనుకోండి, అక్కడ ఆంజనేయుడు మనకు ఆంజనేయుడు తెలుస్తాడా, అవునా కాదా? తర్వాత శబరి తెలుస్తుందా? అహల్య రాయిని మనిషిగా చేస్తాడా, అవునా కాదా? తర్వాత రావణాసురుని యొక్క అవునా అవతారం సమాప్తం కావాలి. రావణాసురుడు కూడా ఇక్కడ చెడ్డోడా? సప్త ఋషుల వల్ల జయలు విజయులు, వాళ్ళిద్దరు పాపం ద్వారకపాలకులుంటే సప్త ఋషుల శాపం వల్ల వాళ్ళు 3 జన్మలు రాక్షసులుగా పుట్టడం అనేది జరిగింది. వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, విష్ణుమూర్తి చేతిలోనే మాకు చావుండాలి 3 జన్మలు, ఎంత తొందరగా మాకు జీవం సమాప్తం అయితే మేము అంత తొందరగా మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి అక్కడ ద్వారపాలకులుగా మేము నివసించాలి, ఎప్పుడు ఎల్లప్పుడు ద్వారపాలకుల మన జీవితాన్ని సాగించాలి అని వాళ్ళకు ఒక థాట్ అన్నమాట. డెప్త్గా పోతే ఇక్కడ కైక మంచిదని తెలుస్తుంది. వాళ్ళు పాపం సప్త ఋషుల యొక్క శాపం వల్ల జయలు విజయులు ఇద్దరు 3 జన్మలు రాక్షసుల్లాగా తీసుకోవడం అన్నది జరుగుతుంది, అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మనం డిసిషన్స్ ఇప్పుడు చూడండి, దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే డిసిషన్స్ని ఎప్పుడు మనం ఇమీడియట్ తీసుకోరాదు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అయ్యిందంటే దాని లోతులు మనం ఏది తప్పు ఏది కరెక్టు, ఏది ట్రూ ఏది రైట్ ఏది రాంగ్ అని మనం కొంచెం అనలైజ్ చేసుకొని అప్పుడు మనం డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి. డిసిషన్ మేకింగ్ మన థాట్స్ని మనం ఎంత, మన థాట్సే మన రిజల్ట్ అనుకున్నామా, మన థాటే మన లైఫ్ అనుకున్నామా? మరి మన థాట్స్ రాంగ్ ఉన్నప్పుడు లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. మన ఎమోషన్స్ మన హెల్త్ మీదనే పడతాయి కదా. ఇప్పుడు స్ట్రెస్ అనుకున్నామా, యాంగర్ అనుకున్నామా, టెంపర్మెంట్ అనుకున్నామా, డిప్రెషన్ అనుకున్నామా, అవి ఎంత తొందరగా మన బాడీలో అవి రేజ్ అయితే అంత లాస్ ఎవరికి వస్తుంది, బాడీకే వస్తుంది, అవునా కదా ఫ్రెండ్స్? అందుకనే మనం ఎప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. అందుకని నిజంగా స్పిరిచువల్గా ఇది ఎంత మంచి టాపిక్ అసలు. మన ఆలోచన మన సృష్టి, ఆలోచన చెడు ఉంటే సృష్టి కూడా చెడే జరుగుతుంది. దేవుడు ఇచ్చిన శరీరము డిసీజెస్కు కారణము ఆలోచనలే, ఎవరి వారి ఆలోచనలే డిసీజెస్కు కూడా కారణం అన్నమాట. ఆలోచనను ఫిల్టర్ చేసి ఎప్పుడైతే మనం డిసిషన్స్ కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకుంటామో అప్పుడు ఎలాంటి జబ్బులు అనేవి దరిచేరాయన్నమాట. సరేనా ఫ్రెండ్స్? ఇప్పటి నుంచి మనం ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటే ఇమీడియట్ జడ్జిమెంట్ ఇవ్వరాదన్నమాట, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇంజస్టిస్ అని అలాంటి మాటలు మనము అవునా కదా క్రిటిసైజ్ చేయడము, ఇది వేస్ట్ అనడము, అవునా కదా? ఇలాంటి మాటలు అనకుండా ఆలోచన చేసి దానికి మనము మన కామన్ సెన్స్ని కరెక్ట్గా యూజ్ చేసి, మన నాలెడ్జ్ ఉంది మనకు, మనకు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంది, అవునా కదా, దాని లోతులు చూసి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది ఈరోజటి నుంచి మనం చేసుకుందాం. కిడ్నీ అందుకనే ప్రెజెంట్ జనరేషను కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, నిజంగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఇది విన్నాక ప్రతి ఒక్కరిని మనం అబ్జర్వ్ చేద్దాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఎంత జల్దీ రియాక్ట్ అవుతారు, ఒక్కసారి మన సెల్ఫ్ లైఫ్లో మన ఎక్స్పీరియన్సెస్ చూసుకోవాలి. ఎవరు కిడ్నీ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్న ఏదన్నా సిట్యువేషన్కు,
అప్పుడు మనకు మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ తోటి కూడా తెలుస్తుంది. ఎదుటి మనిషిని కిడ్నీ ఎవరైతే సఫర్ అవుతుందో వాళ్ళని చూసినప్పుడు, మీరు అందరూ ఇది ఎవరైతే వింటున్నారో, అందరు సబ్స్క్రైబర్స్ అందరు ఆడియన్స్ అందరు, ప్లీజ్ మీరు మన లైఫ్లో ఎవరైనా కిడ్నీ ప్రాబ్లం ఉందో స్టోన్ ఉందో చూడండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి ఎందుకు వస్తుంది అని. వాళ్ళకు కూడా చెప్పండి మీ థాట్స్ ఇలా ఉండకూడదు అని కూడా ప్లీజ్. వాళ్ళు కూడా అలా రోజు రోజుకు మనము ఆ యాంగర్ని కంట్రోల్ చేసుకోవడం, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం, ఇమీడియట్ డిసిషన్స్ తీసుకోకుండా ఉండడం ద్వారా, కొంచెం మెడిటేషన్ చేయడం, మన మైండ్ని పీస్గా చేయడం ద్వారా, కూల్గా చేయడం ద్వారా, ఇమీడియట్ డిసిషన్స్ తీసుకోకుండా, జడ్జిమెంట్ ఇవ్వకుండా దాన్ని అనలైజ్ చేయడం నేర్చుకుంటే హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది అందరూ విన్నోళ్ళు, ఎవరికి కిడ్నీ ప్రాబ్లం ఉందో ఈ రకంగా వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ప్రాబ్లమ్ని కూడా మీరు కంట్రోల్ చేయండి, వాళ్ళు కూడా హెల్దీగా ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ అందరికీ లైక్ అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్తున్నాను, మీకు ఇంకేమన్నా దాని మీద ఏమన్నా విషయాలు తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఏ అయితే కామెంట్స్ పెడతారో దానిపైన నేను ఇంకా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్, మీకు ఏ విషయం మీద ఇంకా మీకు విషయాలు మీకు ఇంకా కావాలా, దేని మీద మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆ విషయాల మీద నేను ఇంకా మంచిగా మీకు మెసేజ్ని పాస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ, బీ హెల్దీ, బీ సేఫ్, థ్యాంక్ యూ.